నీ హృదయ శుద్ధిని కాపాడుకో నీ నీతిని కాపాడుకో ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది బైబల్ను సరిగ్గా చదివితేనండి మనకి ఎంతో అవగాహన అవుతుంది విశ్వాసం కలిగి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియ చప్పున నేనిచ్చిన జీతం సిద్ధంగా ఉంది దేవుడు సిద్ధపరిచిన జీతం ఉంది ప్రతి వారికి సిద్ధపరిచాడు వాని వాని జాతి చెప్పున ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఓసీలు ఏంటండి ప్రభుత్వం పంచిపెట్టేది ఎట్లా ఉందో చూడండి వాని వాని బంధు ప్రీతి పంచిపెట్టే దగ్గరకు వచ్చేవాడికి మనోడు మనోడు ఆ మనోడికి మనోడు రా ఏయి మనోడు ఏంటి మనోడు మన కొలమోడు మన జాతోడు మన బంధువు ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు ఆయన మోమాటము లేనివాడు ఆయన న్యాయవంతుడు వాని వాని క్రియ చొప్పున మాటల చొప్పుని కాదు మన దగ్గర మాటల భక్తి మాత్రం మోటల మూటలు ఉంటాయి ఏం భక్తి మాటల భక్తి కొంతమంది నోరు తెరిస్తే బైబిల్ని ఎలా వళ్ళిస్తారంటే నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే అనుకుంటాం అబ్బా ఆకాశాన్ని భూలోకానికి దింపగలిగిన ప్రవక్త ఏనే అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు కొంతమంది సేవకులు అనేవాడు ఈరోజున ప్రార్థనలో చేసే ఆర్భాటాలు వాళ్ళ అరుపులు కేకలు ఎర్ర సముద్రం రెండు ఫైల్ అయిపోయినట్టు కనపడద్ది కానీ అక్కడ ఏం ఉండదు దేవుడు మనల్ని చూసినప్పుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు పేరు ప్రఖ్యాతుల కోసం గొప్పల కోసం మాటలతో ఎక్కడ లేని ప్రేమ కనపరుస్తాడు మాటలతో ఎక్కడ లేని భక్తి కనపరుస్తారు వారు పెదవులతో నన్ను శృతి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం వచ్చినప్పుడు చాలా వింతగా ఉంటుందండి ఒకవేళ ఇలాగా పబ్లిక్గా ఆయన జీతం పంచడం మొదలు పెడితే మనం ఒక్కొక్కళ్ళు ఇచ్చే జీతాలు రిసీవ్ చేసుకునే జీతాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇదేంటి పాస్టర్ గారికి ఏమో ఇంత మూటా ఏంటంటే ఆ మూలక వచ్చిన ముసలమ్మకేమో ఇంత మూటా ఇదేంట్రా నాయనా ఇంటర్నేషనల్ ఫ్రీచర్ అయితే ఈయనకేంటి ఏంటి ఒక్క చోట కూడా ఏసుప్రభుని గురించి సువార్త ప్రకటించకపోయినా ఆ మూల కూర్చొని దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థిస్తున్న విశ్వాసికి ఈ జీతమా ఇది మీరు గ్రహించడం లేదండి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము అసలు మీ బతుకులో ఎప్పుడైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారా ఎవరికైనా మాట్లాడరేంటండి ఎప్పుడైనా మీ బతుకులో గ్లాసు నీళ్ళు ఇచ్చారా ఎవరికైనా ఎవరికి మీ ఆయనక బాలేబారీలండి మా ఆయనకి పెళ్ళైన రోజుల నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు పన్నెండు వందల యాభై రోజులు గిన్నెలు నీళ్ళు గ్లాసులు ఇచ్చాను నాకు జీతం వస్తుంది ఎవరికి ఇచ్చేది నువ్వు గని వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు దాహము గల నీ దగ్గరకు వచ్చినప్పుడు వారు నీ రక్త సంబంధాలు కాకపోయినా నీ బంధువులు కాకపోయినా ఎవరికి వారికి రుణపడికి ఉండకపోయినా ఒకవేళ నీ విరోధి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి అన్నం పెడితే వారి గిన్నెడు నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు ఈ రోజున మన క్రియల్లో భక్తి లేదండి ఎవరికి ఎవరికన్నా మనం సహాయం చేద్దామనే మనసు క్రైస్తవుల్లో లేదంటే వాడు క్రైస్తవుడే కాదు పాయింట్ అర్థమైందా ఇతరులకు నేనేం చేయగలనా అన్న ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా ఏసుక్రీస్తు నామంలో ఇతరులకు నేనేమివ్వగలనా అనే ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా ఏమన్నా ఇచ్చావా దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆతిథ్యము చేయ మరొకడి తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఏంటండి ఒక దైవ సేవకుడికి అన్నం పెడితే దానికి ఏమొస్తుంది ఖర్చులు అవుతాయా ఆశీర్వాదాలు వచ్చేస్తే అని పెడతారు కొంతమందిలేండి అది వేరే సంగతి అయ్యగారిని బొట్టలు వేసుకుందాం అని పెడతారు కొంతమంది భోజనం పెట్టి పక్కన కూర్చొని పితూరులు చెప్తా ఉంటారు ఇంకొంత వేసుకోండి అయ్యారు మన సంఘంలో వేసుకోండి అయ్యారు కోరబాబుని వేసుకోండి మన సంఘంలో అస్సలు నమ్మకండి వాళ్ళని వేసుకోండి గారు నేను మంచిదాన్ని చెప్పడం లేదు కానీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళండి నేను వేసుకోండి వేసుకోండి ఏంటి వేసుకోండి వేసుకోండి ఏంటండి పూర్వకాలం అమ్మ అన్నం పెడుతూ భార్య మీద చెప్పేదంట భర్త కొడుకులకి నేను ఇప్పుడు కూడా చెప్తున్నారమ్మా తినరా నాయనా నీ భార్య వచ్చిన కాడి నుంచి నీ కూడా పేరు పెడతం లేదు ఏ పిల్లమ్మాదో తిన్నాయినా తిన్నాయన బంగారం తినరా లేదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినడికి తినరా తినరా నా అమ్మ పెడతామేంటి భార్యని పెట్టడం భార్య మీద పో శాడీలు చెప్పడానికి కొంతమంది రివర్స్ ఏమండి తినండి మీ అమ్మే ఇవాళ మాంసం కొనొద్దంది అసలు మీరు మాంసం లేకపోతే ఎలా ఉండగలరు అందుకని నేనే దుద్దులు తాకట్టు పెట్టి మాంసం కొనిచ్చాను తినండి మీ అమ్మ చాలా పిసిను కొడుతుంది నేనేం అంటలేదు మీ అమ్మని అయినా మీ అమ్మ నేనేం అంటలేదు మీ అమ్మని ఏంటండి స్వార్థం కోసం పెడతారు కొంతమంది స్వార్థం కోసం ఇస్తారు కొంతమంది దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో నువ్వు ఇచ్చిన నీళ్లు కానీ నువ్వు పెట్టిన అన్నం కానీ నువ్వు ఇచ్చిన కానీ నువ్వు నువ్వు నోటితో చెప్పిన పలుకు చూపించిన ప్రేమ కానీ అది హృదయంలో నుంచి వచ్చిందా చూసి దాన్ని లెక్క కడతాడట వాని వాని క్రియ చప్పున ప్రతివానికి ప్రతివాణికిచ్చుటకు మోసపోకండి నీ భార్య ప్రతిఫలంలో నీకు భాగం రాదు నీ భర్త ప్రతిఫలంలో నీకు భాగం రాదు లోక లోకరీతిగా నీ భర్త చేస్తే నీ భార్యగా నీకు హక్కు వస్తుందేమో కానీ విశ్వాసిగా నీ భర్త సంపాదించిన భక్తిలో నీ అవిశ్వాసిగా ఉంటే చిన్ని గప కూడా నీకు లేదు నీకు జీతం లేదు మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుడి సేవలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నామేమో కుదరదు వాణి వాణి క్రియ చొప్పున ప్రతివానికి చుటకు అన్నది అన్నకే తమ్ముడిది తమ్ముడికే అక్కది అక్కకే చెల్లిది చెల్లికే తండ్రిది తండ్రికే తల్లిది తల్లికే పాస్తరిది పాస్టర్కే పాశ్రమది పాశ్రమకే అంతే కాని ఒకరిదొకరికే లేదు అందుకనే వాళ్ళు ఇవ్వలేదు కదా నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళు చేయలేదు కదా నేను ఎందుకు చేయాలి వాళ్ళు అలా ఉన్నారు కదా నేను ఎందుకు మాత్రం ఇలా అలా ఇలా ఉండాలి అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం మనం ఎవరు ఎట్లా ఉన్నా ఎవరు ఎలా చేసినా నేను దేవునికి రుణపడి ఉన్నాను నేను దేవునికి ఇవ్వవలసింది ఇస్తాను నేను నా జీవితంలో నా ఏసయ్యను మహిమపరుస్తాను నా మాటల్లో నా క్రియల్లో ప్రేమను క్రీస్తు మీద ఉన్న ప్రేమను వెల్లడి చేస్తాను అన్నది మన మనస్సును పడాలండి త్వరగా రాబోతున్నాడు ఆయన ఇచ్చే జీవితం రూపాయలలో లెక్కబెట్టేది కాదు ఆయన ఇచ్చే జీవితం ఇహలోక సంబంధమైన ఆస్తిపోస్తలు వంటిది కాదు ఆయన ఇచ్చే జీతం ఎంత గొప్పదో ఎలాంటిదో తెలుసుకోవాలంటే ప్రకటన గంధాన్ని మళ్ళీ 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 చదవండి ఆ కిరీటాలు ఆ యొక్క ఆ యొక్క జీవవృక్ష ఫలాలు ఆ యొక్క ఆశీర్వాదాల గురించి వివరించాలంటే మనం అర్థం చేసుకోవాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది ఒకవేళ పరలోకం వెళ్ళినప్పుడే అర్థమవుతుంది త్వరగా వస్తున్నాను నేను ఈరోజు నీకేమన్నా ఇవ్వటానికి దేవుడు దేవుని దగ్గర నుంచి నాకేదన్నా వస్తుంది అని ఎదురు చూడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా నేను దేవుని కొరకు ఇది చేశాను దేవుని కొరకు నా మనస్సాక్షిని కాపాడుకొని ఈ అన్యాయాన్ని విడిచిపెట్టా ఈ మోసాన్ని విడిచిపెట్టా ఈ అబద్ధాన్ని మానేసా ఈ అల్పకాల పాపభాగాన్ని విడిచిపెట్టుకున్నా ఇదిగో నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎదురు చూసేవారిగా ఈనాటి క్రైస్తవులు ఉన్నారా లేక ఏసునామల్లో ఏం సంపాదించుకుందామా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం ఆశీర్వాదాలు వస్తాయా అన్న జీవితంలోనే ఉన్నామా ఒకసారి పరిశీలించుకోండి వస్తానన్న ప్రభువు వస్తాడండి తప్పకుండా వస్తాడు కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయవాడు కాడు కానీ ఏ ఒక్కడు నశించక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఒకవేళ నీ ఇంటిలో ఇంకా ఎంతోమంది రక్షించబడని వారు ఉన్నారు ఇంకా నీ జీవితంలో నీవు సరిగ్గా ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన స్థితిలో లేవు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆ బుద్ధి లేని కణికల దగ్గర నూనె లేదు అది చూసుకొని తెచ్చుకుంటాడని ఆలక్ష్యం చేస్తే వాళ్ళు కుడికి నిద్రపోయారట ఈ రోజున క్రైస్తవ సంఘం నిద్రపోతుంది నిర్లక్ష్యంగా ఉంది యేసయ్యకు నాకు సంబంధం ఉంది ఆయన నావాడు నేను ఆయన దానను మీరు ఎప్పుడైనా పరమగీతాలు చదివితే పరమగీతాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు పరమగీతం క్రీస్తుతో కలిగిన సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది ఆయన నా ప్రాణ ప్రియుడు లోకంలో ఉన్న ప్రాణాలను ప్రియులు కాదు లోకంలో ప్రాణప్రియులు ప్రాణదీసేవాళ్ళు నువ్వు నా ప్రియసీవి నీ కోసం ప్రాణం ఇస్తాడన్నాడు ఆ అమ్మాయి తిరగబడింది అనుకో నువ్వు అదరా పోరా అందనుకో యాసిడి తీసి ముఖం మీద పోస్తాడంట అదేం ప్రాణప్రియుడు ప్రాణం తీసేవాడు ఏంటంటే ఎంతమంది ఈ రోజున నేను ఆశించింది నాకు దొరకలేదు కాబట్టి అది ఎవడికి దొరకకూడదని ఆశ్చర్యం చేస్తున్నారు అది కాదు యేసుక్రీస్తు మన ప్రాణం తీయడానికి రాలేదు ఈ లోకంలోనికి మనకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఒక రోజు మన ప్రభువు వస్తాడు మనల్ని మెచ్చుకోబోతున్నాడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు క్రీస్తు కొరకు నేను శ్రమడ్డాను నాకు ఏమొచ్చింది ఆయన కొరకు నేను పనిచేశాను నాకు ఏమొచ్చింది ఆయన కొరకు నేను నిందలి భరించాను నాకేమొచ్చింది ఆయన నామ నిమిత్తంలో నేను ఎంతో ప్రయాసపడ్డాను నాకు ఎవరు ఏమి ఇచ్చారు అని కొందరు దిగులు పడుతూ ఉంటారండి దేవుని కొరకు నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టాను నాకేమొచ్చింది దేవుని మందిరం కోసం నేను ప్రయాసపడ్డాను నాకేమొచ్చింది దేవుని సేవలో పాలుపస్తుయ్యాను నాకు ఏమొచ్చింది అనే ఆలోచన రాక రానివ్వకండి సిద్ధపరిచే ఉంది అక్కడ వాణి వాణి క్రియ చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ఎవరిని దోతలకు ఇచ్చి జీతం పాష్టలకి ఇచ్చి పంపిస్తలేదు జీతం ఆయనే పట్టుకొచ్చి పర్సనల్గా ఇస్తాడంట నీకు బాబా 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 బా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక 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 పట్ట నీ చేతికి ఇస్తున్నాడంటే ఆ తెల్లకాయితం ముఖ్యమా ఆ ఇస్తున్న మనిషి ముఖ్యమా చెప్పు నీకు అసలు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు నాకు పట్టా వచ్చిందని అతిశయిస్తావా గవర్నర్ గారు నా చేతికి ఇచ్చాడని అత్యయిస్తావా రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు వచ్చి నీ చేతికి ఒకటి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు అసలు ఆ ప్రతిఫలం నీ కంటికి కనబడదు నీ కంటికి కనబడేది ఎవడు నీ ప్రభు నాలాంటి వాడిని వెతుకుంటూ వచ్చావో ప్రభు అని ఎంతగా ఆనందిస్తావో ఒకసారి ఊహించు ఆయన ఇచ్చి పోయేవాడు కాదండి ఇచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారేమో ఇచ్చి భుజం మీద చెయ్యేసి కోడ తీసుకుపోతాడు ఎక్కడికి నాతో పాటు సదాకాలము ఉంటావు నా సింహాసనం మీద కూర్చుంటావు నాతో పాటు యుగ యుగములు తరము తరములు నువ్వు జీవించబోతున్నావు నాకు తెలియదు ఈ రోజుల్లో క్రైస్తవత్వం ఎలాగుందంటే లాభాల కోసమే ప్రభుని వెంబడించే వారికి ఉన్నారు మోసాలు అన్యాయాలు లోకంలో ఉన్న కార్యాలన్నీ క్రైస్తవత్వంలోనికి వచ్చేసాయి క్రైస్తవ సంఘంలోనికి వచ్చేసాయి వారికి చెబుతున్నాడు మీరెవరో నాకు తెలియదు జీతం పట్టుకు వస్తాడు అనుకుంటారంట కొంతమంది వాళ్ళతో ఏం చెబుతాడో చూడండి ఆ భర్త ఈశ్వార్త అధ్యాయము ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దగ్గర నుండి ప్రభావా ప్రభ్వా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను ఆ దినములు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రభ్వా నాదేది ప్రవ్వా ప్రభ్వా ప్రభ్వా నాజేతమేది ప్రవ్వా ఏమంటాడట ఏమంటారండి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను ప్రభ్వా ప్రభా మేము నీ నామంలో దెయ్యాల కొట్టలేదా నీ నామంలో ప్రవచించలేదా నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదా అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయి నా యొని తొలగి పొండని మీరు నాకు తెలియ తెలియదు పండురా అసలే ఎవడు నా మాట విని వణుకుతున్నారో వాణ్ణి నేను చూసేవాడిని కానీ డబ్బా కొట్టుకునేవాడిని చూడాల్సిన పని నాకేంట్రా గర్విష్ఠి నన్ను విడిచి పొండి నలభై చూడవచ్చును అప్పుడు ఆయన ఎడమవి పొండవారిని చూసి శభించబడిన వారలేరా నన్ను విడిచి ఆ పవాదికి దాని దూతలకును సిద్ధపరిచిన అగ్నిగుండములు నిత్య పో ప్రభువే పొమ్మన్నప్పుడు నిన్ను చేర్చుకోవడానికి ఒక్కడే ఉన్నాడు ఇంకా అవుడాడు ఆది నుండి ఉండవాడు నాశనం అయిపోయినవాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు ఎవరి కొడుకైతే అగ్నిగుండం సిద్ధపరచబడిందో ఆ అగ్నిగుండములో నిన్ను నన్ను పాలు పంపులు పొందించాలని ప్రయాసపడి రాత్రి బగుళ్ళు పని చేస్తున్నాడు నయం కొంచెంసేపే చేస్తున్నాం సేవ రాత్రి బగులు అడు ఫలో అదే ఎంత మందిని తనతో పాటు తీసుకెళ్ళగలడో అంతమందిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు అపవాదికి దాని అనుచరులకు నీకోసం కాదు నరకం సిద్ధపరిచింది ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు తన స్వరూపుల్లో తడాకరణలు చేయబడిన మానవుడు నరకంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదు అందుకే బతిమిలాడుతున్నాడు అందుకే బతిమిలాడుతున్నాడు అందుకే ఆయన కలువరి సెలువులోనికి వచ్చి ప్రారంభించాడు రక్తబద్ద కార్చాడు సెలవు యాగాన్ని చేశాడు మరణం యొక్క బలవగలు అనగా అపవాదిని మరణం ద్వారా జయించాడు రక్షణ సిద్ధపరిచాడు రండి అంటే ఆయన మాట వినకుండా ఆయన ప్రేమను చులకన చేసినప్పుడు రేపు పొండి ఒకసారి ఆలోచించేయండి నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు మందిరానికి వస్తున్నావు విశ్వాసం చెప్తున్నావు ప్రభువు త్వరలో రాబోతూ ఉన్నాడు నిన్ను చూసి మెచ్చుకుంటాడా నిన్ను చూసి బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అధికమైన వాటిని ఇస్తానంటాడా లేకపోతే మీరెవరో నాకు తెలియదు పో అంటే మన గతి ఏంటో ఒకసారి ఆలోచించేయండి లేచిపడండి ఇప్పుడు మనకు సమయం ఉంది పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని కనికరించడానికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు రేపు తీర్పు దినాన ప్రభు వచ్చిన రోజున నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడ్చినా నువ్వు ప్రలాపించినా ఇంకా అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి కొడినట్లుగా అఘాధం ఉందని బైబిల్లో చెప్పడుతుంది ఒక్కసారి నరకంలో పడ్డావా నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డా మరల తిరిగి ఆయన రాజ్య వారసుడు అయ్యే అవకాశం లేదు అయితే ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటాం ఆ నరకాన్ని ఎలా తప్పించుకుంటాం ఆ అగ్నిగుండాన్ని ఎలా తప్పించుకుంటాం ఇదిగో ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఈరోజు నాయన నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేస్తే పాపినేను నన్ను కరుణించు అని నీవు పశ్చాత్తాపడితే ప్రభా నన్ను విడిచిపెట్టొద్దయ్యా నీ రక్తమును నా మీద ప్రోక్షించి శుద్ధి చేయమని ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ తప్పులు ఒప్పుకుంటే నీ పాపాలను ఒప్పుకుంటే నీ వేషధారాన్ని ఒప్పుకుంటే నీ మోసాలని ఒప్పుకుంటే నీ అన్యాయాన్ని నీ ఒప్పుకుంటే నీ హృదయ దోషారోపణ చేసే పాపాన్ని ఒప్పుకుంటే ఇదిగో నేను నేనే నా చిత్తానుసారముగా నీ దోషమును తుడిచివేయిచున్నాను మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్న అన్న ప్రభు మన మధ్య ఉన్నాడు ప్రతి ఒక్కరు మన రెండు పైకెత్తి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన ఒక్కసారి నేను మమ్మల్ని చూడయ్యా నీ నీ చేత ప్రేమించబడిన వారి నీవిచ్చిన రక్షణ పొందిన వారి నీ మందిరంలో ఉన్నవారి నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారి జారిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా తప్పిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా మా నీతి అవినీతిగా మారకుండా నాయన మా పరిశుద్ధత అపరిశుద్ధతగా మారిపోకుండా సహాయం చేయి తండ్రి మా హృదయ శుద్ధిని కాపాడుకునే శక్తి దయచేయి విరిగి నలిగిన హృదయాలను మాకు నాయన నీ నామం కోసం ప్రయాసపడే మనసు దయచేయ్యా ప్రభు రాజ్యాన్ని నీతిని వెతికే ప్రయాస దయచేయి తండ్రి ఎన్నడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోడన్నావు ప్రవక్తను ఒకడు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావాల్సిన ప్రతిఫలం ఇస్తాడన్నావు అయ్యా మాకు ఆ విశ్వాసం నాయన కొంచెంలో మమ్మల్ని నమ్మకస్తులుగా చేయ్యా మా చేతిలో ఏముందో ఆ విషయంలో నమ్మకంగా చేయను ఆయన మా చేతిలో కంప్యూటర్ ఉంటే అది నమ్మకంగా వాడటానికి సహాయం ఇచ్చేయి మా చేతిలో ఒక పది రూపాయలు ఉంటే అవి దేవుని కొరకు వాడటానికి సహాయం ఇచ్చేయి మాకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగంలో నిన్ను మహిమపరచడానికి సహాయం ఇచ్చేయి మాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచడానికి సహాయం ఇచ్చేయి మాకు ఎన్నో ఇచ్చావు దేవా విరిగి నలిగిన హృదయాన్ని దాయిచ్చేయి నాయన నమ్మకస్తులకి చేయి తండ్రి నీవిచ్చిన వాటిని పాడు చేసుకొని నాయన దాచిపెట్టుకొని నాయన నీ చేత చౌమరిమైన చెట్టదాసుడు అనిపించుకోక తండ్రి ఇచ్చిన వాటిని ఉపయోగించి అనేక ఆత్మలను రక్షించడానికి సహాయం చేయి నీ సువార్త సకల జరుగు అందించడానికి సహాయము చేయి నీ కృప నుంచి మన్ని క్రీస్తునాము నడుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలము ఉండును గాక ఆమెన్